రామనాయుడు గారు చూపించేటువంటి పేపర్ కట్టింగ్ 18/10/2017 అని పేపర్ కట్టింగ్ చూపిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విశాఖపట్నం జిల్లాలో మాడుగల్ నియోజకవర్గం కేకోటపాడులో మాట్లాడినటువంటి మాటలు సార్. అది కేకోటపాడులో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ సెప్టెంబర్ 2 సార్ డేట్ 2018 సెప్టెంబర్ లో చెప్పినటువంటి మాటలు సార్. అందులో క్లియర్ గా ఏం చెప్పారు, గతంలో నేను 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తే చాలా మంది వెటకారం చేశారు, ఇప్పుడు నేను 45 సంవత్సరాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి న్యాయం చేయాలనేటువంటి తపనతో ఉన్నాను, దానికి ఒక కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాను, వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించబోతా ఉన్నానంటువంటి మాటల్ని అంత క్లియర్ గా తెలుగులో క్లియర్ గా చెప్పి దానికి సంబంధించినటువంటి మాటలు చెప్తా ఉంటే ఇంకాకపోతే అదే మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓట్లేస్తే ఇంకా వీళ్ళకి ఏం అర్థం కానిటువంటి మాట్లాడితే ఒకటి. అందుకే పిల్లల్ని చదివించేటువంటిది ఎవరైనా చదివిస్తే సార్, చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి తెలుగు భాష నేర్పిస్తే అందరికీ అర్థమవుతుంది సార్. ఎమ్మెల్సీలు మంత్రులు అయిన తర్వాత తెలుగు నేర్పించాలని చెప్పి చూసినా ఎవరికి అర్థం అవునటువంటి పరిస్థితి ఉంటుంది సార్. వీరికి ఇంకా అర్థం కాకపోతే ఇంకా దేవుడు కూడా వీళ్ళు బాగు చేయలేరు సార్. అందుకే ఇంకా 23 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత కూడా వీరికి ఇంకా సిగ్గు రాకపోతే ఎవరు కాపాడతారు సార్ వీళ్ళని?